డాక్టర్ గారు, సాధారణంగా రాతపూర్వకంగా అంటే చేతిని ఎక్కువ ఉపయోగించేవారు రాయడానికి సడన్ గా ఆగిపోతారు వాళ్ళు రాయడానికి. ఇంకా వాళ్ళు చేయి కదలదు, అక్కడ తిమ్మిరి ఎక్కినట్టు అనిపిస్తూ ఉంటుంది. దీన్నే రైటర్స్ క్రాంప్స్ అని అంటూ ఉంటారు. మరి ఈ రైటర్స్ క్రాంప్స్ నుంచి ఉపశమనం పొందాలంటే గనక, మళ్ళీ యథాస్థితిలో రాయడానికి వెనక్కి వెళ్ళాలంటే గనక ఏమన్నా వ్యాయామాలు పనిచేస్తాయంటారా? వాళ్ళ మజిల్స్ అంత బలంగా ఉన్నాయన్నమాట. పెన్న పట్టుకు రాస్తా ఉంటే కూడా ఆ కండరాలు ఆ నారాలు ఆ రాత రాయటానికి కదిపిన దానికి కూడా అలిసిపోయి పట్టేస్తున్నాయి. దానికి సులభమైన వ్యాయామాలు అంటే 4 రోజులు చేసేసరికి, 10 రోజులు చేసేసరికి మళ్ళీ ఆ మజిల్స్ బలం పుంజుకుని మళ్ళీ పొద్దునే సాయంకాలం రాస్తా ఉన్న రైటర్ లాగా ఏమీ కాదు. అంటే ప్రతి భాగాన్ని ఉత్తేజింపపరచడానికి, అందులో ఉండే నరాల వ్యవస్థని బలపడేటట్టు చేయడానికి ఆసనాలు వ్యాయామాలు అద్భుతంగా పనికొస్తాయి. ముందుగా మనకి ఎలా కన్వీన్ అంటే తలా కూర్చుని కుడి చేతిని అట్లా పైకి లేపి చాపాలి. ఆ తర్వాత చేతి డైరెక్షన్ రివర్స్ లో అట్లా తిప్పి అరిచేతిని నేల వైపు చూసేటట్లుగా వేళ్ళని అట్లా తిప్పవలసి ఉంటుంది. ఇప్పుడు మనము మెడని ఎడం వైపుకి అట్లా సైడ్కి బెండ్ చేసి అట్లా ఉంచుతాం. అప్పుడు ఆ నరాల పైన వచ్చిన ఒత్తిడి చాలా బాగా తగ్గుతుంది. 3 నిమిషాలు 4 నిమిషాలు 2 నిమిషాలు అట్లాగే ఉండవలసి ఉంటుంది. చేసిన తర్వాత చేతిని నార్మల్ స్థితికి తీసుకొస్తాం. రిలాక్సేషన్. ఇప్పుడు ఎడమ చేతిని అట్లా పైకి లేపి చేతిని అట్లా రివర్స్లో తిప్పి అరిచేతి వేళ్ళని నేలకి అట్లా చూపించేటట్టుగా వంచవలసి ఉంటుంది అన్నమాట. మెడని కుడి చేతి వైపు అట్లా సైడ్కి స్ట్రెచ్ చేసి కదలకుండా ఇదే భంగిమలో ఉండాలి. ఎవరికన్నా ఎడమ చెయ్యే పర్టికులర్గా ఉందా, నా కుడి చేయి ఇబ్బంది లేదంటే ఎడమ చేతికి రోజు 2 పూట్ల 2-3 సార్లు దీన్ని రిపీట్ చేస్తూ చేసుకోవచ్చు. కొంతమందికి కుడి చేయికే సమస్య ఉన్నప్పుడు కుడి చేతినే ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేశాక తీసేసి చేతిని విశ్రాంతి స్థితి. ఇక రెండవ ఎక్సర్సైజ్. ఈసారి చేతిని భుజాలకు సమాంతరంగా ముందుకు అట్లా చాపి చేతి వేళ్లను ఆ రకంగా పెట్టవలసి ఉంటుంది. వేళ్ళు ముందుకు చూసినట్టుగా 5 వేళ్ళు అట్లా చూపిస్తూ బెండ్ చేసి తర్వాత అరిచేతి గుప్పుడు భాగాన్ని అట్లా రివర్స్లో తిప్పాలి. ఇప్పుడు కుడి చేతి ముందు చాప అట్లా చేస్తున్నాం కాబట్టి ఎడమ చెయ్యి వేళ్ల సహాయంతో కుడి చెయ్యి బొటన వేలను అట్లా పట్టుకుని వెనక్కి మనం లాగాలి. 2-3 నిమిషాలు అలాగే ఉన్న తర్వాత చేతిని మళ్ళా ఈ డైరెక్షన్లో అరచేతి వేళ్ళు అట్లా పైకి ఆకాశానికి చూసేటట్టు అట్లా పెట్టి ఇప్పుడు ఎడమ చేతి వేళ్ల సహాయంతో కుడి చేతిని వేళ్లను పట్టుకుని అట్లా వెనక్కి విరవ్వాల్సి ఉంటుంది. అట్లా 2-3 సార్లు మీరు రిపీట్ చేసుకుంటూ కదలకుండా అట్లాగా ఉంటే ఎక్కువసేపు మంచిదన్నమాట. ఒకసారి ఎడమ చేతిని పైకి లేపి చేతి వేళ్లను ముందుకు అట్లా చాపి కుడి చేతిని వేళ్ళు తీసుకువెళ్ళి ఎడమ చేయి బొటన వేళ్ళని అట్లా పట్టుకోవాలి. అలా కొన్ని నిమిషాలు ఉన్న తర్వాత చేతి వేళ్లను చేతి డైరెక్షన్ని పైకి ఆకాశానికి చూసేటట్టు తిప్పి కుడి చేయి సపోర్ట్తో వేళ్లను వెనక్కి విరవ్వాల్సి ఉంటుంది. అట్లా మళ్ళా సేమ్ అట్లాగే ఇంకోసారి రిపీట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. 3వ వ్యాయామంగా ఒక టవల్ ఏదైనా తీసుకుని వీపు వెనక భాగాన్ని మెడపై నుంచి టవల్ అట్లా వేసుకుని ఇప్పుడు కుడి చేతి సమస్య ఉన్నవారు మాత్రం కుడివైపు ఈ టవల్ అట్లా వేసి మెడను ఎడం వైపు అట్లా సైడ్కి బెండ్ చేయాలి. ఇట్లా స్ట్రెచ్ చేసి ఉంచినప్పుడు ఆ నరాలపైన ఒత్తిడి తగ్గి చక్కటి ఉపశమనం లభిస్తుంది అన్నమాట. ఇట్లా 2-3 నిమిషాలు కదలకుండా ఉండాలి. ఆ తర్వాత మెల్లగా తీసేసి ఈసారి ఎడమ చేతి సమస్య ఉన్నవారు ఆ టవల్ని ఎడం వైపు ఇట్లా వేసుకుని కుడి చేతిని ఇటు కిందకి ఎడమ చేతిని అటు వెనక్కి లాగుతూ తలను ఈసారి కుడివైపు అట్లా సైడ్కి బెండ్ చేసి స్ట్రెచ్ చేసి అట్లాగే కదలకుండా ఉంచాలి. ఇట్లా 2-3 నిమిషాలు ఉన్న తర్వాత తీసేయచ్చు. మెడలో నరాలు చేతిలోకి వెళ్ళే వాటిని ఒత్తిడికి గురి చేయటం వల్ల వచ్చే సమస్యను తగ్గించుకోవటానికి ఇలాంటి వ్యాయామాలు చక్కగా మీకు ఉపయోగపడతాయి. చూసారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా మన శరీరాన్ని ఎప్పటికప్పుడు అన్ని అవయవాలని కాళ్ళని చేతుల్ని ఎక్కువ ఎంత వాడితే గనక అంత చక్కగా మెయింటెనెన్స్లో ఉంటుంది. మరందుకే ఈ ఆరోగ్యాన్ని మీకు అందిస్తూ డాక్టర్ గారు ఈ వ్యాయామాలు చెప్పారు కాబట్టి ఈ రైటర్స్ క్రాంప్స్ ఇబ్బంది ఎవరన్నా ఎదుర్కొంటున్నట్లయితే గనక
ఈ వ్యాయామాలను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేసుకోండి.